ఇక కామారెడ్డి జిల్లా గాంధారి లింగంపేట శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. దీంతో లింగంపేటలో బోను ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇవల తెల్లవారు జామున ఐటీ కారిడార్ రోడా మిస్ట్రీ కాలేజీలో కుక్కను ఎత్తుకెళ్ళింది. కాలేజీ నుంచి పక్కనే గల గుట్టలోకి చిరుత వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగారు ఫారెస్ట్ అధికారులు. చిరుత కోసం ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత కలకలంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, గచ్చిబౌలిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. సిటీ నడిబడులో బయోడైవర్సిటీకి సమీపంలో ఉన్న రోడా మిస్త్రీ కాలేజీలో నిన్న మధ్యాహ్నం చిరుత సంచరించినట్లుగా చెప్తున్నారు. ఇక్కడ కాలేజీకు లాక్డౌన్ నుంచి కూడా హాలిడేస్ ఉన్నాయి, కంప్లీట్గా మూతపడే ఉంది. ఇప్పటికీ కాలేజ్ తెరుచుకోలేదు. అయితే రెగ్యులర్గా ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్, అదేవిధంగా మరొక సెక్యూరిటీ గార్డ్ కూడా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు నిన్న మధ్యాహ్నం చూసినట్లుగా తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం టైంలో వాళ్ళు ఉండగానే కాలేజీ స్టెప్స్ దగ్గర ఒక కుక్క పడుకొని ఉంది. ఆ కుక్కను చిరుతపులి లాక్కెళ్ళినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ సమీపంలో దాదాపు చుట్టుపక్కల అంతా కూడా అటవీ ప్రాంతం మాదిరిగా ఉంటుంది. ఇక్కడే కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి ప్లేస్లోనే ఈ చిరుత రావడం కాస్త కలకలం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చిరుత సంచారాలు అన్నీ కూడా మనం రాజేంద్రనగర్ శివారులోనో లేకపోతే అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే చూసాం. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న కాలేజీ కంప్లీట్గా బయోడైవర్సిటీ సిగ్నల్ ఐటీ కారిడార్కి సమీపంలోనే ఉంది. ఇక్కడ నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. కంప్లీట్గా చాలా కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అలాంటి ప్రాంతంలో చిరుత సంచారం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే నిన్న కుక్క ఇక్కడ పడుకొని ఉండగా దాన్ని చిరుత వచ్చి లాక్కొని వెళ్తున్నప్పుడు దాని బ్లడ్ మార్కులు కూడా ఇక్కడ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళు చూసినటువంటి టైంలో ఆ చిరుత దాన్ని కుక్కను మెడతో పట్టుకొని కంప్లీట్ ఈ స్టెప్స్ పైకి వెళ్ళినట్లుగా చెప్తున్నారు. మనం ఈ స్టెప్స్ మొత్తంగా చూసుకుంటే కూడా బ్లడ్ మార్కులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు పైకి లాక్కెళ్ళిందని చెప్తున్నారు. మరి ఆ టైంలో కేవలం ఇద్దరు మాత్రమే, ఒక సెక్యూరిటీ గార్డ్తో పాటు ఇక్కడ పనిచేసే మరొక స్వీపర్ లేడీ ఉంది, వాళ్ళిద్దరు మాత్రమే ఉండడంతో వాళ్ళు కూడా భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. చిరుత ఆనవాళ్ళను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దాని ఫుట్ ప్రింట్స్ను కూడా గుర్తించారు. 4 ట్రాక్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కాలేజ్ వెనుక భాగంలో కాస్త కొండ ప్రాంతంగా ఉంటుంది. దట్టమైనటువంటి ముళ్ళ పొదలు, చెట్లు కూడా అలుముకున్నాయి. కనీసం లోపల ఏముంది అనేటటువంటిది కనపడదు. మరోవైపు ఈ ప్రాంతంలో దాదాపు 100 పైగా కోతులు ఉంటాయి, నిత్యం సంచరిస్తుంటాయి అని చెప్తున్నారు. మరి ఆ కోతుల కోసం కనుక ఇది వచ్చిందా, లేకపోతే రాజేంద్ర నగర్ అటవీ ప్రాంతం కూడా ఇక్కడికి దగ్గరగా ఉంటుంది, ఒకవేళ ఆ అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చు అని ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. మరి నిన్న ఇక్కడ నుంచి స్టెప్స్ పై నుంచి వచ్చినటువంటి చిరుత మరొక ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళింది. దాని బ్లడ్ ఆధారంగానే మనం గుర్తించవచ్చు. కుక్కను లాక్కు వెళ్తున్నప్పుడు ఆ బ్లడ్ మరకలు కూడా మనం చూడవచ్చు, ఆ స్టెప్స్ పై పడి ఉంది. మరి పైదాకా వెళ్ళినటువంటి చిరుత మరి అక్కడ నుంచి ఎటు వెళ్ళింది అనేది వాళ్ళు గమనించలేకపోయారు. సో మొత్తంగా నిన్న సాయంత్రానికే అధికారులు చేరుకొని ఇక్కడ ట్రాక్ కెమెరాలను అయితే పెట్టారు. ఇప్పటి వరకు చిరుత జాడ అయితే కనిపించలేదు. మరి ఇక్కడ దాకా వచ్చినటువంటి చిరుత బ్లడ్ మార్కులు కూడా ఆ తర్వాత లేవు. మరి దాన్ని పట్టుకొని వెనుక ఉన్నటువంటి భాగంలోకి పారిపోయిందా, లేకపోతే మరి రాత్రి మళ్ళీ రాజేంద్ర నగర్ అటవీ ప్రాంతం వైపు ఏమైనా వెళ్ళిందా అని మాత్రం అధికారులు గుర్తిస్తున్నారు. మరి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్ కెమెరాల్లో గనక సీసీ ఫుటేజ్ వాటికి గనక రికార్డ్ అయితే మాత్రం చిరుత జాడ తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు సండే కావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీల కూలీలు కానీ వర్కర్స్కు హాలిడేగా ఉంది. మరి ఇక్కడే స్థానికులు కూడా ఉన్నారు. అన్నా నిన్న ఏ టైంలో వచ్చింది చిరుత, ఏమైనా చూసారా మీరు ఏమైనా? మేము యాక్చువల్లీ నిన్న మాది వర్కింగ్ హాలిడే, సో నేను సైట్లో ఉన్నాను. 2:30 కాలేజ్ నిన్న ఓపెన్ ఉంది. 2:30 ఒక మేడం వచ్చి చూసిందన్నమాట, ఇట్లా చిరుత వచ్చింది, ఒక కుక్కని తీసుకుని వెళ్తుందని చెప్పేసి. సో అవి మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు స్టాఫ్ ఉన్నారు నైట్ షిఫ్ట్, వాళ్ళు చూసినప్పటికే నిన్న కుక్కని తీసుకుని ఇట్లా వెళ్ళిపోయింది, ఇందులోకి వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడైనా గతంలో ఇట్లాంటి ఆనవాళ్ళు ఉన్నాయా? లేదు, మేము యాక్చువల్లీ ఈ రూమ్ షిఫ్ట్ అవడం గురించి 3 మంత్స్, లాస్ట్ 3 మంత్స్ నుంచి వర్క్ చేస్తాం. డైలీ 10 మెంబర్స్, 15 మెంబర్స్ వర్కర్స్ చేస్తారు. ఈరోజు కూడా డైలీ మంకీస్ వస్తాయి, 50 to 100 మెంబర్స్ డైలీ తిరుగుతాయి. కానీ ఇట్లాంటిది అయితే ఏం జరగలేదు. అటవీ ప్రాంతం దానిపైన అవతల మీకు జస్ట్ ఒక 200 మీటర్స్ బ్యాక్ సైడ్ ఒక లేబర్ క్యాంప్ కాలనీ కూడా ఉంది. వాళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళది ఉంది. సో ఈ మధ్యలో మాత్రం ఇదంతా ఫారెస్ట్ కింద ఉండదు. రెగ్యులర్గా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు భారీ శబ్దాలు వినిపిస్తుంటాయి మనకు. ఇంత సౌండ్లో కూడా చిరుత రావడం అంటే ఎక్కడి నుంచి ఏదైనా అనుమానాలున్నా? మేబీ జరగవచ్చు, ఎందుకంటే ఇదంతా రెగ్యులర్గా డైలీ లేబర్ వర్క్ చేస్తారు. మీకు చూస్తూ ఉండేవారు, పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వెనకాల జేసీబీ వర్క్ జరుగుతుంది. డైలీ డైలీ మన టిప్పర్లు కూడా నడుస్తాయన్నమాట. ఇక్కడ చెరువు పక్కనే వాళ్ళు జిఎఫ్సిఎంస్ వాళ్ళు వర్కులు కూడా చేస్తారు. అయినా ఎలా వచ్చిందని తెలియట్లేదు.
బాబాయ్ నిన్న మీరు ఉన్నారా ఆ చిరుత వచ్చిన టైంలో? నేనైతే లేవు, మేడం గారు చెప్తే సాయంత్రం మేము అందరం ఇక్కడికి వచ్చాము. వచ్చి చూస్తే ఇక్కడ రక్త మరకలు ఇవన్నీ అవపడ్డాయి. సరే ఇంకంతవరకు ఏమో తెలుసు, మేము మెస్లో వర్క్ చేస్తూ ఉంటాము. మేడం గారు పిలిస్తే వచ్చాము. అంతవరకు ఇక పులిని మేము చూడలేదు, మేము లేదు. అది వచ్చిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకా అదే కావాలని అనుకున్నాం మేడం గారు చెబితే. ఫారెస్ట్ వాళ్ళు ఎవరు మాకేం కనపడలేదు. వాళ్ళు కెమెరా సీసీ కెమెరాలో వాళ్ళు వచ్చి పెట్టిపోయారు సాయంత్రం 6 వాళ్ళే అట్లయితే వాళ్ళు వచ్చి పెట్టిపోయారు. ఇంకా అంతవరకే మనకేం తెలియదు ఇక దాని విషయం గురించి. మేము వచ్చి ఒక నెల అవుతుంది, ఈ నెల నుంచి మాకేం అవపడలేదు, ఏం లేదు. సో లాక్డౌన్ మొదలుకొని కూడా కంప్లీట్గా కాలేజ్ క్లోజ్గానే ఉండడం, మరోవైపు ఇక్కడ రెగ్యులర్గా కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు భారీ శబ్దాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి, కానీ అయినప్పటికీ చిరుత సంచరించింది. అంటే ఇది రాజమండ్రి అడవుల్లో నుంచి ఈ మధ్య కాలంలోనే వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అటు వైపు అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది, దాని పక్కనే అంత జంగల్ ప్రాంతం ఉంటుంది. మరి వస్తే అది అక్కడి ప్రాంతం నుంచే వచ్చి ఉండొచ్చు అని ప్రస్తుతానికైతే అనుమానాలు. మరి సిటీ నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక కాలేజీలో చిరుత సంచారం అనేది కాస్త ఇబ్బందికరంగానే చెప్పుకోవచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి, వందలాది మంది కూలీలు ఉంటారు, పక్కనే లేబర్ కాలనీ కూడా ఉంది, వాళ్ళందరూ నిత్యం అక్కడే ఉంటారు పిల్లా పాపలతో అందరూ. మరోవైపు ఇక్కడ 4-5 కంపెనీలకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి, అంటే దాదాపు 2-3 వేల మంది కూలీలు ఈ ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉంది. మరి ఇప్పుడు నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఒకవేళ ట్రాక్ కెమెరాలో కనుక అది రికార్డ్ అయితే ఇదే ప్రాంతంలో ఉన్నట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు దాన్ని ఫుట్ ప్రింట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ శాంపిల్స్ ఆధారంగానే గుర్తించారు. ఒకవేళ ట్రాక్ కెమెరాస్లో కనుక అది కనపడకపోతే మాత్రం మళ్ళీ తిరిగి అది రాజేంద్రనగర్ అటవీ ప్రాంతం వైపు వెళ్ళిపోయి ఉండొచ్చు అని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే కేవలం ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి ప్రాథమిక సమాచారం కాగానే చిరుత అయి ఉండొచ్చు అనేటటువంటి అనుమానాలు, కానీ మరి ఇంకేదైనా జంతువు ఉందా లేకపోతే కుక్కను లాక్కెళ్ళినటువంటి చిరుతైనా కాదా అనేటటువంటిది కెమెరాల్లో రికార్డ్ అయితే కానీ క్లియర్గా చెప్పలేము. కెమెరామ్యాన్ జిల్లా రాజేష్తో రవికుమార్ ఎన్టీవీ హైదరాబాద్.